హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూచి రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ చాలా మంది ఎంబీపీఎస్ బీడిఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఆల్ ఇండియా కోట లాస్ట్ రౌండ్ మనకు జరుగుతూ ఉంది అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ ఈ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ లో స్ట్రే వేకెన్సీ రౌండ్స్ ఉంటాయి ఆ రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గా రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోతుంది అంటే సుమారుగా నవంబర్ ఫస్ట్ కి ఇండియాలో ఉన్న కౌన్సిలింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అన్ని స్టేట్స్ లో కూడా అంటే ఆల్ ఇండియా కోటాతో కలిపి ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో ఏదైనా ఎక్స్ట్రా సీట్స్ యాడ్ అయితే అంటే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ తర్వాత కూడా ఒక్కొక్కసారి మనకి యాడ్ అవ్వచ్చు కాబట్టి ఒకవేళ ఏదైనా ఒక ఐదు లేక పది సీట్స్ అలా యాడ్ అయితే వాటికి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని కండక్ట్ చేస్తారు దానికి ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని అంటే ఇంతకుముందు ఫస్ట్ రౌండ్ నుండి పెట్టుకొని ఉన్నారో వాళ్ళు లేక ఇప్పుడు ఫ్రెష్ గా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు అది వేకెన్సీస్ని బట్టి మాత్రమే ఉంటుంది ఒకవేళ సీట్స్ అన్ని ఫిల్ అయిపోతే ఇంకా లాస్ట్ రౌండ్ అంటే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది ఇంకా ఉండదు ఈ ఫోర్త్ రౌండ్ తోనే కంప్లీట్ అయిపోతుంది క్లియర్ సో ఈ ఇండియాలో కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు అంటే ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ కాలేజెస్ కి జాయిన్ అయిపోయారు వాళ్ళకి ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి అంటే ప్రస్తుతానికి సబ్జెక్ట్ టీచింగ్ అయితే ఎక్కడ జరగడం లేదు ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ నవంబర్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది కాబట్టి ఎన్ఎంసీ వాళ్ళు ముందుగానే గైడ్ లైన్స్ ఇస్తారు సో ఒక వన్ మంత్ పీరియడ్ వరకు కూడా ఫౌండేషన్ కోర్స్ మాత్రమే చెప్తూ ఉండండి అని కాబట్టి మీరు లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి నవంబర్ ఫస్ట్ వీక్ తర్వాత మాత్రం సీరియస్ గానే సబ్జెక్ట్స్ టీచింగ్ స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి జనరల్ గా సీనియర్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం న్యూస్ లో కూడా చూస్తూ ఉన్నాము కొంచెం ర్యాగింగ్ కూడా ఉందని వినిపిస్తూ ఉంది కానీ చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తూనే ఉంటారు అంటే కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ లోనే ర్యాగింగ్ ఉండే అవకాశం ఉంటుంది కానీ చాలా వరకు ప్రైవేట్ లో అయితే ర్యాగింగ్ లేకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఫ్రెష్ గా ఫస్ట్ ఇయర్ లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అయితే ఇప్పుడు వాళ్ళు క్లాసెస్ విన్నా వెంటనే చదువుకునేటువంటి అవకాశం ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఉండాలి అని నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మీకు అదే మాదిరిగా వీళ్ళకి ఎప్పుడైతే థిరీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయో వాటితో పాటుగా ప్రాక్టికల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ ప్రాక్టికల్స్ మనకి అంటే గా చూస్తే మీకు ఫస్ట్ ఇయర్లో త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను ఎనాటమీ బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ అయితే ఈ త్రీ సబ్జెక్ట్స్కి ఏమేమి టెక్స్ట్ బుక్స్ యూస్ చేయాలి అలాగే ఎక్కడ నుండి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాకుండా ఆ వీడియో లో డిస్క్రిప్షన్లో అమెజాన్లో మీరు ఆన్లైన్లో కొనాలి అనుకున్నట్లయితే అక్కడ లింక్స్ కూడా డైరెక్ట్గా పెట్టాను అయితే కొన్ని కాలేజెస్ వాళ్ళు లేదా కొన్ని స్టేట్స్ లో అంటే ఏపీకి ఒక రకంగా బుక్స్ ఉండొచ్చు అలాగే తెలంగాణ స్టేట్ కి ఇంకొక రకంగా బుక్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు అంటే జనరల్ గా టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిఫర్ చేస్తారు అంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కొన్ని ఉంటాయి అలా కాకుండా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కొంచెం ఈజీగా చదువుకునేలాగా లోకల్ ఆధర్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి కాలేజెస్ వాళ్ళు లోకల్ ఆధర్ నేమ్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు కూడా చదివితే మంచిది మెడిసిన్ లో తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉండాలి అది కూడా స్టాండర్డ్ బుక్స్ అయితే మంచిది కాకపోతే కొన్ని కాలేజెస్ వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చెప్తారంటే మేము ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ చదివి ఎగ్జామ్ రాస్తేనే మేము మార్క్స్ వేస్తాము అన్నట్లుగా వాళ్ళు కొంచెం గా ఉంటారు అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే ఒకవేళ నేను ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా కాకుండా మీ లిస్ట్ గా ఉంటే ఆ లిస్ట్ లో ఉన్నటువంటి బుక్స్ కూడా ఖచ్చితంగా మీకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ని యూస్ చేసుకొని మీరు అమెజాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు కావలసినటువంటి టెక్స్ట్ బుక్ టైటిల్ అలాగే ఆధరు ఆ రెండు కలిపి సెర్చ్ బాక్స్లో టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన టెక్స్ట్ బుక్ వస్తుంది సో మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో నేను చెప్పినటువంటి టెక్స్ట్ బుక్ మాత్రమే కాదు ఆ లింక్స్ ద్వారా జస్ట్ మీరు అమెజాన్ డాట్ ఇన్ జస్ట్ అమెజాన్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళటానికి మార్గం అది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ నేను చెప్పిన బుక్సే కాకుండా ఇతర బుక్స్ కూడా మీరు ప్రిఫర్ చేసుకుని కొనుక్కోవచ్చు మీరు హాస్టల్లో ఉంటే డైరెక్ట్గా మీకు చక్కగా మీ రూమ్స్కి బుక్స్ డెలివరీ అవుతాయి అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకి ఎంబీబీఎస్ థియరీ సబ్జెక్ట్స్తో పాటు ప్రాక్టికల్స్ కూడా స్టార్ట్ చేస్తారు అని చెప్పాను అయితే ఈ ప్రాక్టికల్స్కి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి కిట్స్ ఏంటి త్రీ సబ్జెక్ట్స్ కి కూడా మనం కిట్స్ కొనుక్కోవాలా ఎలాంటివి కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలి అనేది మీకు ఈ రోజు నేను ఐడియా ఇస్తాను అయితే మనకి త్రీ సబ్జెక్ట్స్ ఎనాటమీ బయోకెమిస్ట్రీ ఫిజియాలజీ ఉన్నప్పటికీ కూడా మనకి ముఖ్యంగా కిట్స్ మనం పర్చేజ్ చేసేది ఎనాటమీ అండ్ ఫిజియాలజీ కోసం మాత్రమే చేస్తాము అదే బయోకెమిస్ట్రీ అయితే జస్ట్ టెస్ట్ ట్యూబ్స్ ఉంటే సరిపోతుంది అవి కాలేజీ వాళ్ళే సప్లై చేస్తారు ఒకవేళ మీరు ఏదైనా బ్రేక్ చేస్తే జస్ట్ మీ నుండి ఫైన్స్ కరెక్ట్ చేసి అలా వాళ్ళు మేనేజ్ చేస్తారు కానీ మీ దగ్గర ఖచ్చితంగా ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ కి ఉండాల్సినటువంటి కిట్ ఏంటి అవి కేవలము ఫస్ట్ ఇయర్ కి ఉపయోగపడతాయా లేక తర్వాత సంవత్సరాల్లో కూడా వీళ్ళకి ఉపయోగం ఉంటుందా ఈ రెండు పాయింట్స్ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి అయితే నేను మెడికల్ స్టూడెంట్స్ ని అడ్వైస్ తీసుకుని ప్రిపేర్ చేస్తూ ఉన్నటువంటి లిస్ట్ ఇది ఇక్కడ మెయిన్ ఎనాటమీకి ఫిజియాలజీకి రెండింటికి కూడా సపరేట్ కిట్స్ ఉంటాయి ఈ సపరేట్ కిట్స్ ఖచ్చితంగా మీరు ప్రతి రోజు కూడా కి వెళ్ళేటప్పుడు మీ కాలేజ్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళాలి మీరు ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత ల్యాబ్ రికార్డ్ రాసేటప్పుడు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి కిట్ లో ఉన్న వస్తువుల్ని మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిందే అంతేకాదు ఎనాటమీ డిసెక్షన్ లో కూడా మనకి కంపల్సరీ కిట్ యూజ్ చేయాలి కాబట్టి అసలు మీరు ఏ ఏ టైప్ ఆఫ్ కిట్స్ యూస్ చేయాలి ఎక్కడ తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకొక విషయం మీకు ఆల్రెడీ ఇందాక ఒక పాయింట్ చెప్పాను ఇవి కేవలము ఫస్ట్ ఇయర్కే ఉపయోగపడతాయా తర్వాత కూడా ఉపయోగపడతాయా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు కొనేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మీకు తర్వాత రిమైనింగ్ ఇయర్స్ లో కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒక ఎనాటమీ డిసెక్షన్ బాక్స్ అయితే మాత్రం సెకండ్ ఇయర్ నుండి అవసరం లేదు కానీ వాటిలో కూడా కొన్ని మీరు తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు మిగతావి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మీకు ఫైవ్ ఇయర్స్ కూడా అవసరమే అంటే ఇంటర్న్షిప్ లో కూడా మీరు యూస్ చేస్తారు అంతేకాదండి ఇవి మీరు ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కిట్స్ ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఉండాలి అంతేగాని ఇద్దరు కలిపి షేర్ చేసుకుందామంటే కుదిరేది కాదు గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా మీరు మీ కిట్ ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఒకరిదొకరు యూస్ చేసుకోకూడదు ఎందుకంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి నీట్ గా ఉంచుకోవాలి సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా మీ కిట్ మీకే సొంతం అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఈ కిట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ మనం ఎనాటమిక్ సంబంధించినటువంటి ప్రాక్టికల్ కిట్ చూద్దామండి నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి రోజు కూడా మీ కాలేజ్ బ్యాగ్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేవి ప్రాక్టికల్ అయిపోయిన వెంటనే మీరు అక్కడ రికార్డ్ రాసేటప్పుడు మీరు ఇక్కడ యూజ్ చేసేటువంటి ఐటమ్స్ ని మీరు యూజ్ చేసి మాత్రమే అక్కడ రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు మర్చిపోకుండా తీసుకుని వెళ్ళాలి ఇది ఎనాటమీ డిసెక్షన్ కిట్ ఎందుకు ఇక్కడ నేను పిక్చర్స్ కూడా పెట్టానంటే మీకు లింక్ నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్ ని మీరు క్లిక్ చేసినప్పుడు అమెజాన్ డాట్ ఇన్ లో ఆ పేజ్ లో మీకు ఇలా కనిపిస్తుంది అంటే మీరు ఈజీగా గుర్తుపడతారు అనే ఉద్దేశంతో అక్కడ స్క్రీన్ షాట్స్ తీసి ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు డిసెక్షన్ కిట్ అని కొడితే దాదాపు ఒక వంద రకాల డిసెక్షన్ కిట్స్ వస్తాయి అయితే వీటిలో మనం ఏది మంచిది ఏది అవసరము ఆ కిట్ లో ఉన్నటువంటివి అన్ని మనకి అవసరమా లేదా లేదా ఆ కిట్ లో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సో నేను ఆల్రెడీ మెడికల్ స్టూడెంట్స్ తో మాట్లాడి వాళ్ళకి ఇమేజెస్ చూపించి వాళ్ళ డిసిషన్ తీసుకొని అప్పుడు మాత్రమే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి సలహాన్ని బేస్ చేసుకుని మాత్రమే మీకు ఈ డేటాని నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను సో తప్పనిసరిగా ఇక్కడ కనిపించేటువంటి డిసెక్షన్ కిట్ లో ఇది ఎనాటమీలో మనకి అందరికీ తెలుసు అంటే డెడ్ బాడీస్ మీద ప్రాక్టికల్స్ జరుగుతాయి సో అప్పుడు యూస్ చేసేటువంటి కిట్ కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ ఉండి తీరాల్సిందే దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు అమెజాన్ లో దొరుకుతుంది మీకు ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్తున్నారు సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరు కొనుక్కోవాల్సింది కిట్ మాత్రం క్లియర్ నెక్స్ట్ డిస్పోజబుల్ గ్లౌజెస్ మీరు డిసెక్షన్ చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకొని చెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా మీరు గ్లౌజెస్ యూస్ చేసి తీరాల్సిందే అయితే ఒక గ్లౌజ్ తీసుకుని సరిపోతుందని మీకు డౌట్ రావచ్చు ఈ గ్లౌజెస్ ఎలా ఉంటాయంటే జస్ట్ యూజ్ అండ్ త్రో డిస్పోజబుల్ అంటారు వీటిని అంటే ఒకసారి యూజ్ చేసింది మరలా క్లీన్ చేసుకొని అవే యూజ్ చేయకూడదు ఇది డిసెక్షన్ చేసేటప్పుడు యూస్ చేస్తారు కాబట్టి ఒకసారి యూజ్ చేసిన గ్లౌజ్ తీసి పడేయాల్సిందే కాబట్టి మీరు ఎన్నిసార్లు డిసెక్షన్ మీకు ప్రాక్టికల్ ఉంటుందో అన్నిసార్లు కూడా మీరు గ్లౌజెస్ ని యూజ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఒక ప్యాకెట్ ని మీరు కొనేసుకోండి కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి ఈ గ్లౌజెస్ తర్వాత కూడా మీకు యూజ్ అవుతాయండి సుమారుగా ఒక వంద పీసెస్ ఉన్నాయి అనుకోండి దీనిలో ఈ వంద పీసెస్ వాడతారని మీకు డౌట్ రావచ్చు నష్టం ఏమి లేదు ఇంట్లో మనం కూడా వాడుకోవచ్చు అవసరమైతే చక్కగా కాబట్టి ఈ గ్లౌజెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వైట్ గ్లౌజెస్ మాత్రమే యూస్ చేయాలి సో దానికి సంబంధించి నేను ఈ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంది ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఈ అండ్ హెచ్ పెన్సిల్స్ ల్యాబ్ రికార్డ్ కోసం ఈ పెన్సిల్స్ ఖచ్చితంగా మీకు ప్రతి రోజు మీ బ్యాగ్ లో ఉండాలండి ఒక్క రోజు మీరు తీసుకొని వెళ్ళటం మర్చిపోయినా సరే అంటే స్టూడెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే క్లాస్ బయట నుంచో పెట్టేస్తారు లోపల కూడా ఎలా చేయరు అన్నట్లుగా చెప్పారు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ పెన్సిల్స్ ఒకసారి కొంటే సరిపోదు యూజువల్ గా మనం ఇవి చెక్కుతూ ఉంటాము జస్ట్ ఇవి అయిపోయిన తర్వాత మరలా మరలా పర్చేజ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే రికార్డ్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా వీటిని యూజ్ చేయాలి డయాగ్రామ్స్ గీసేటప్పుడు యూస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏ పెన్సిల్ పడితే అది యూజ్ చేయడానికి లేదు ఖచ్చితంగా ఇక్కడ ఈ అండ్ హెచ్ పెన్సిల్స్ మాత్రమే మీరు యూజ్ చేసి తీరాల్సిందే ఈ అండ్ హెచ్ పెన్సిల్స్ అంటారు వీటిని ఈ పెన్సిల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను వీటి యొక్క కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఒరిజినల్ కాస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ కలర్ పెన్సిల్స్ ఈ కలర్ పెన్సిల్స్ కూడా ల్యాబ్ రికార్డ్ కోసమే యూస్ చేస్తారు ఇవి కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాల్సిందే ఆ కలర్ పెన్సిల్స్ కూడా ఆల్మోస్ట్ అందరు కూడా ఒకే టైప్ ఆఫ్ పెన్సిల్స్ యూస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కలర్ పెన్సిల్స్ మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోండి ఇక్కడ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కాస్ట్ ఉందండి ఇవి ఒరిజినల్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ కలర్ పెన్స్ కలర్ పెన్స్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాల్సిందే ఎందుకంటే మీరు చదువుకునేటప్పుడు అండర్లైన్ చేసి చదువుకునేటప్పుడు పెన్సిల్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పాను లేదా పెన్స్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పాను మీరు పెన్ యూజ్ చేసేటప్పుడు సింగిల్ పెన్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి పెన్స్ యూస్ చేసుకుంటే మంచిది కాబట్టి దయచేసి మీరు మంచి స్టాండర్డ్ కంపెనీవే తీసుకోండి ఎందుకంటే మంచి కంపెనీ కానీ మనం తీసుకోకపోతే టెక్స్ట్ బుక్ లో వాటిని హైలైట్ చేసేటప్పుడు లేదా అండర్లైన్ చేసేటప్పుడు పాడైపోతాయి కాబట్టి మీరు మంచి క్వాలిటీ కలర్ పెన్సే తీసుకోండి ఓకే వీటి కాస్ట్ కూడా ఎనభై ఆరు రూపాయలు మాత్రమే ఇవి మొత్తం పది షేడ్స్ ఉంటాయండి కంపల్సరీ అన్ని షేడ్స్ కూడా తీసుకోవాల్సిందే ఏదో ఒకటి రెండు తీసుకుంటామంటే సరిపోదు అన్ని షేడ్స్ ఉండాలి సో మీరు మల్టీ కలర్ యూస్ చేసి తీరాల్సిందే ఓకే సో ఇప్పటి వరకు మీకు చూపించినవన్నీ కూడా ఎనాటమికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ కిట్ ఐటమ్స్ ఇవి సో ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ఎవ్రీ డే కాలేజీకి వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో ఉండాల్సినటువంటి కిట్ అండి ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిజియాలజీ ప్రాక్టికల్ కిట్ గురించి చూద్దాము దీనిలో మెయిన్ స్టెతస్కోప్ కావాలి స్టెతస్కోప్ మనకి జనరల్ గా ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఐటమ్ కాస్ట్ కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలని దీని యొక్క ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రూపాయలు ఉంది ఈవెన్ నేను కూడా మా పిల్లలకు కొన్నప్పుడు కూడా పదివేల రూపాయలకు కొన్నానండి కానీ మీరు దయచేసి కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి లోకల్ మేడ్ కానీ లేదా కొంచెం తక్కువ క్వాలిటీ మాత్రం ఎవరు కూడా దయచేసి తీసుకోవద్దండి ఖచ్చితంగా మీరు ఇక్కడ లిట్మెన్ స్టెతస్కోప్ మాత్రమే తీసుకోండి పర్టికులర్ గా ఈ స్టెతస్కోప్ గురించి మాత్రం చెప్తూ ఉన్నాను వరల్డ్ మొత్తం కూడా యూజ్ చేసేటువంటి స్టెతస్కోప్ ఇది మంచి క్వాలిటీ స్ట్రెతస్కోప్ ఇది ఎప్పటికీ ఉంటుందండి ఫర్ ఎవర్ ఇది అంటే ఒక మెడికల్ స్టూడెంట్ జాయిన్ అయిన రోజు దగ్గర నుండి తర్వాత తాను సర్వీస్ చేసేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు లైఫ్ లాంగ్ అలాంటి వస్తువు ఇది అంటే మీకు అనిపించవచ్చు ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కదా అని ఇవన్నీ కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఒకసారి కొనుక్కుంటే అవి తర్వాత అంతా యూజ్ చేసుకుంటారు మీరు అర్థమైంది కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ లోనే స్టెతస్కోప్ స్టెథోస్కోప్ను కూడా కొనండి ఓకే నెక్స్ట్ నీ హ్యామర్ మీరు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఆర్థోపెడిషన్ దగ్గర కానీ అక్కడ మీరు చూస్తే ఉంటారు జస్ట్ ఎట్లా మనకి అంటే ట్యాప్ చేసి సౌండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఈ మోకాలి దగ్గర అక్కడ టెస్ట్ చేసేటప్పుడు చెక్ చేసేది ఇది సో నీ హ్యామర్ తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ లో ఎవ్రీ డే తీసుకుని వెళ్ళాలి ఇది కూడా అంటే ప్రాక్టికల్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ కిట్ వాళ్ళతో పాటు ఉండి తీరాల్సిందే గుర్తుంచుకోండి దీని కాస్ట్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ పెన్ టార్చ్ పెన్ టార్చ్ కూడా ఉండాలండి ఇది కూడా ఫిజియాలజీ ల్యాబ్ లో యూస్ చేస్తారు కాబట్టి పెన్టార్చ్ కూడా ఏది పడితే అది యూజ్ చేయకూడదు దీని యొక్క లైట్ ఏ కలర్ అనేది చూజ్ చేసుకుని దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తూ ఉంది బ్రైట్ వైట్ కలర్ కాబట్టి చక్కగా మీరు దీన్ని యూజ్ చేసుకోండి ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు అంటే ఏది పడితే అది మీరు అంటే మార్కెట్ లో దొరికేవన్నీ కూడా దయచేసి తీసుకోవద్దండి చాలా ఉంటాయి మీకు నెక్స్ట్ మెజరింగ్ టేప్ తప్పనిసరిగా ఇది కూడా ఉండాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే ఇది తీసుకుని వెళ్ళమని చెప్పొద్దు దయచేసి పిల్లల్ని వాళ్ళకి ఫ్రెష్గా ఒక ఐటమ్ కొత్తది కొనిపెట్టండి ఇది ఎంతో కాస్ట్ కాదు ముప్పై ఏడు రూపాయలు మాత్రమే ఫిజియాలజీ ల్యాబ్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ బ్యాగ్ లో ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి సో ఇవన్నీ కూడా మనకి ఫిజియాలజీ ల్యాబ్ లో ఫిజియాలజీ ల్యాబ్ కిట్ ఐటెమ్స్ ఇవి సో ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎనాటమీ కిట్ అయినా అలాగే ఫిజియాలజీ కిట్ అయినా సరే ప్రతి ఒక్క స్టూడెంట్ కి సొంతది ఉండాలండి సో చక్కగా సీట్ తెచ్చుకున్నారు పిల్లలు కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఈ వస్తువులు కొనిపెట్టండి ఫస్ట్ డే నుండి కూడా ప్రాక్టికల్ వెళ్ళినప్పుడు ఈ ఐటమ్స్ తీసుకుని వెళ్లేలాగా మీరు వాళ్ళకి రెడీగా కొనిపెట్టండి అయితే ఇప్పుడు మీ అందరికి కూడా ఒక డౌట్ ఏంటంటే ఇవి కేవలము ఆన్లైన్ లో తీసుకోవాలా లేక లైన్ లో కూడా తీసుకోవచ్చా ఇవి డెఫినెట్ గా లైన్ లో కూడా తీసుకోవచ్చు ఎక్కడ దొరుకుతాయంటే సర్జికల్ షాప్స్ ఉంటాయి మీకు సర్జికల్ షాప్స్ అంటే హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి వస్తువులు అమ్మే షాప్స్ పర్టికులర్ గా కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి మీరు కేవలము ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే తీసుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని ఐటమ్స్ మీకు అక్కడ అవైలబుల్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కాంప్రమైజ్ చేసి పర్లేదండి ఇది కూడా వాడొచ్చండి అండి కొన్ని కాలేజెస్ వాళ్ళకి మేము ఇవే ఇస్తూ ఉంటామండి ఇలా కూడా చెప్తూ ఉంటారు అందుకనే నేనేం చేశానంటే ఆల్రెడీ యూజ్ చేసినటువంటి స్టూడెంట్స్ దగ్గర నుండి తీసుకున్నటువంటి డేటాను బేస్ చేసుకొని మీకు ఈజీగా మీరు ఆ సర్జికల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మల్టిపుల్ ఐటమ్స్ లో సెలెక్ట్ చేసుకోవటం కష్టం కాబట్టి మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాము అంటే వెళ్ళి కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం అండి అంటే మీకు పెన్స్ పెన్సిల్స్ ఇవైతే మీకు పెన్ కార్నర్ షాప్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అక్కడ తప్పనిసరిగా మీరు ఈ అండ్ హెచ్ పెన్సిల్స్ అని చెప్పాలి అలాగే కలర్ పెన్సిల్స్ ఎలా ఉండాలి అని చెప్పాలి ఇవన్నీ కూడా ఉంటాయి స్పెసిఫికేషన్స్ ఉంటాయి సో అందుకని ఇవన్నీ తెలుసుకోవటం మనం వెళ్ళి ఒక్కొక్క షాప్కి వెళ్ళి తిరగటం కష్టం కాబట్టి నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మీకు ఏమైనా లాభం ఉంటా మేడం మీరు ఈ లింక్స్ ఇవ్వటం వల్లనే మీకు డౌట్ రావచ్చు డెఫినెట్గా అండి అమెజాన్ డాట్ ఇన్లో ఏంటంటే వస్తువుల్ని ప్రమోట్ చేస్తే మీకు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా చార్జ్ అయితే ఏమీ ఉండదు మీ రేటుకే మీకు వస్తువులు ఇవ్వబడతాయి కాకపోతే ఈ ఐటమ్స్ ని ప్రమోట్ చేసినప్పుడు నాకు మీకు ఒక వెయ్యి రూపాయలు పర్చేజ్ చేస్తే నాకు ఒక పది రూపాయలు నాకు కమిషన్ వస్తుంది అంతే కాకపోతే నా ఉద్దేశము నా ఇంటెన్షన్ ఏంటంటే కేవలము డబ్బులు మాత్రమే కాదండి ఇది కేవలము ఒక ప్రాపర్ వేలో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తూ ఉన్నటువంటి పని ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు ఇంట్రెస్ట్ అయితేనే బలవంతం ఏమీ లేదండి డిస్క్రిప్షన్ బాక్స్లో అంటే ఈ వీడియో క్రింద బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో నేను ప్రతి ఒక్క కిట్ కూడా నేను లింక్ ని అక్కడ ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్స్ ని మాత్రమే యూస్ చేసి దయచేసి పర్చేజ్ చేసుకోండి అప్పుడు మీకు చాలా ఈజీ అండి ఎక్కడ మీ పిల్లల హాస్టల్లో ఉన్నా సరే లేదా మీ ఇంట్లో ఉన్నా సరే ఎక్కడికి కావాలి అంటే అక్కడికి మీరు చక్కగా అడ్రస్ ఇచ్చేసి కరెక్ట్ అడ్రస్ ఇచ్చి పిల్లల హాస్టల్ రూమ్ నెంబర్స్ ఇస్తే డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోతాయి మనం తిరిగి తిరిగి కొని అవి దాచి మళ్ళీ ఎప్పుడో మనం వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తే ఈ మధ్యలో వాళ్ళకి ప్రాక్టికల్ స్టార్ట్ అయిపోతే ఇబ్బంది పడతారు పిల్లలు గమనించండి అంతేకాదండి ఇవన్నీ కూడా సీనియర్స్ ఇప్పుడు ఫస్ట్ జాయినింగ్ లో చెప్పరు వాళ్ళకి ఎందుకంటే ర్యాగింగ్ అంటారు వీళ్ళు భయపడతారు వాళ్ళు కూడా కొంచెం చెప్పడానికి హెసిటేట్ చేస్తారు కాబట్టి పిల్లలు అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే దయచేసి మీరు అంటే ఈజీ మెథడ్ లో మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ డేటాను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటికే చాలా మంది బుక్స్ పర్చేజ్ చేస్తూ ఉంటుంటారు అనుకుంటున్నాను దయచేసి ఇంకా పుస్తకాలు కొనని వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ మాదిరిగా తర్వాత కొందాంలే తర్వాత చదువుతారులే ఇలాంటివి దయచేసి వద్దండి టెక్స్ట్ బుక్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేతిలో ఉండి తీరాల్సిందే ఒకవేళ మీకు ఆన్లైన్ లో కొనడం ఇష్టం లేకపోతే పర్లేదు నో ప్రాబ్లం మీరు కావాలంటే బుక్ స్టాల్ కు వెళ్లి ఒక పది రూపాయలు మీకు తక్కువకు దొరికింది అనుకోండి చక్కగా అక్కడే కొనుక్కోండి కానీ ఏది ఏమైనా పిల్లలకి ఇన్ లో స్టార్టింగ్ డే నుండి కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ వాళ్ళకి అలవాటు అవ్వాలి స్టార్టింగ్ నుండి కూడా వాళ్ళు క్లాస్ లో విన్న పాఠం ఏ రోజు గారు చదివితేనే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా పాస్ అయ్యి కంప్లీట్ చేసుకోగలుగుతారు ఇంటర్మీడియట్ లో అయితే వాళ్ళకి ఇప్పటి వరకు మీకు తెలిసిన ప్రకారంగా వెయ్యి మార్కులు తొమ్మిది వందల యాభై పైగానే ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్ ఈవెన్ నీట్ ఎగ్జామ్ లో రెండు వందలు వచ్చిన వాళ్ళకు కూడా తొమ్మిది వందల యాభై పైగా ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది మన టూ స్టేట్స్ లో కానీ లేదా హోల్ ఇండియాలో ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ విషయం కానీ ఎంబీబీఎస్ లో మీరు దయచేసి అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు పేరెంట్స్ కేవలము ఆర్ ఫెయిల్ మాత్రమే ఉంటుంది ఇక్కడ అంటే ఒక స్టూడెంట్ పాస్ అవ్వాలి అంటేనే ఎంతో డిఫికల్టీ అది కూడా ఫస్ట్ నుండి కన్సిస్టెంట్ గా వాళ్ళు చదువుకుంటేనే ఎటువంటి టెన్షన్స్ లేకుండా పాస్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది అంటే అంత డిఫికల్టీగా ఉంటాయి సబ్జెక్ట్స్ భయపెట్టాలని కాదు కానీ ఫస్ట్ నుండి కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఏ ముందు తర్వాత చదువుకుందామని పేర్చుకుంటూ వెళితే మాత్రం చాలా టఫ్ అని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి పేరెంట్స్ కూడా మీరు దయచేసి ఇంటర్మీడియట్ మాదిరిగా ఫస్ట్ క్లాస్ రావటం లేదు లేదా ఎయిటీ పర్సెంట్ రావట్లేదు నైన్టీ పర్సెంట్ రావటం లేదు అలా ఎక్స్పెక్టేషన్స్ మానేయండి ఇంకా ఎంబీబీఎస్ లోకి వెళ్లిన తర్వాత వాళ్ళు జస్ట్ పాస్ అవటం లేదా ఫస్ట్ క్లాస్ అంతవరకు మాత్రమే వాళ్ళు పొందగలిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా అంతేగాని డిస్టింక్షన్స్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే ఎంత డిఫికల్టీనో మీరు ఆలోచించుకోండి సో వాళ్ళు అందరూ పాస్ అవ్వాలి ఫస్ట్ పాస్ అవ్వాలి అంటే అన్ని సబ్జెక్ట్స్ మూడు సబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ నుండి చదవాల్సిందే ఇంకొక విషయం చెప్తున్నానండి ఇప్పటి వరకు వాళ్ళని ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళు చక్కగా కేర్ తీసుకొని చదివించారు వాళ్ళ బాధ్యత కాబట్టి కానీ ఇప్పటి నుండి ఎవరు కూడా మెడికల్ కాలేజెస్ లో మీ పిల్లల్ని శ్రద్ధగా ఎవరు పట్టించుకోరు ఇది కేవలము మీ బాధ్యత మాత్రమే ప్రతి ఒక్క మదర్ కి చెప్తున్నాను నేను ఎందుకంటే ఒకవేళ జెంట్స్ ఏదైనా వాళ్ళ యొక్క జాబు రీత్యా కానీ ఏదైనా బిజీగా ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ ప్రతి ఇంటిలో కూడా మదర్ అనే వాళ్ళు పిల్లల్ని రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరిని కూడా ఈవెన్ హాస్టల్లో ఉన్నా సరే డేస్ కి వెళ్తూ ఉన్నా సరే వాళ్ళు వాట్సాప్ లో ఎంత వరకు స్పెండ్ చేస్తున్నారు ఎంత టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు అవి కొంచెం మానిటర్ చేసుకుంటూ అలర్ట్ చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో దయచేసి ఈ విషయాలు మీకు ఒకవేళ ఎక్కువగా చెప్తున్నారు మేడం అనిపిస్తే దయచేసి క్షమించండి బట్ ఇవి వాస్తవాలు వాస్తవాన్ని గమనించి మీరు ముందుకు సాగాలని మీ పిల్లలు చక్కగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఇన్ టైంలో పాస్ అయ్యి చక్కగా మరలా సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయ్యి ఇన్ టైంలో టోటల్ కంప్లీట్ కోర్సుని కంప్లీట్ చేసుకోవాలని మీ అందరిని కూడా విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంతేకాదండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ డేటాను షేర్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ